ఎమ్మెల్యే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ చైర్మన్ మరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి పనిముట్లు పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎమ్మెల్యే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ చైర్మన్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గట్కేసర్ మండల పరిధి కొర్రెంల జేకే ఫంక్షన్ హాల్లో పేద మహిళలకు చెరుకు మిషన్, ఆయిల్ మిషన్లు, రైతులకు ఉపయోగపడే నాగలి, టిల్లర్స్ ను మహిళలకు, రైతులకు మంత్రి మల్లారెడ్డి ఉపాధి పనిముట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనిముట్లను మహిళలు, పేద రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉపాధి పనిముట్లు పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం తరఫున అవి వాటి ద్వారా స్ఫూర్తి పొంది మా కాలేజీల తరఫున ఇవాళ మేడ్చల్ మండలాలలో మేడ్చల్ మండలమైన గట్కేసర్లో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా దళిత మహిళలకు చేయూతనివ్వాలనే ఆలోచనతోటి వాళ్ళ వృత్తి నైపుణ్యం పెంపొందించి వాళ్ళకి జీవనోపాధి కల్పించాలనే సంకల్పంతో ఇవాళ మేము ఈ చెరుకు బండ్లను కానీ అదేవిధంగా నూనె తీసే మెషిన్లను కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేద రైతులు వాళ్ళు పొలం దున్నుకోవాలంటే ఫామ్ మెకనైజేషన్ లేని సందర్భం మనం ఎన్నో సందర్భాలలో చూస్తున్నాం. అది కూడా ఒక ఎకరం అర్ధ ఎకరం ఉన్న వాళ్లకు ఇంకా కష్టమైన పని. దానికి ఈ కిసాన్ ట్రాక్టర్లను కూడా ఇవ్వడం జరిగింది. దీనికి అంతటికి కూడా కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన పేద బడుగు బలహీన వర్గాలకు ఏదైతే పని చేస్తున్నారో దానిని స్ఫూర్తిగా తీసుకొని మా విద్యా సంస్థల ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా నిత్యం ఎప్పుడు కూడా ప్రజలలో ఉండి కష్టపడితే ఫలితం సాధించవచ్చు అనే ధైర్యం చెప్పే మన మంత్రి మల్లారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఇక్కడ ఈ మిషన్లని సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళకు కూడా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గట్కేసర్ మండల లీడర్లకి అదేవిధంగా ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. నుంచి మా మేనేజ్మెంట్ చైర్మన్ మరిసా రాజశేఖర్ రెడ్డి కానీ, వాళ్ళ ప్రిన్సిపాల్ కానీ, వాళ్ళ స్టూడెంట్స్ కానీ, వాళ్ళ స్టాఫ్ కానీ పెద్ద ఎత్తున గత 2 నెలలు 3 నెలల సంది కూడా వాళ్ళ కాలేజీలో ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ మొన్ననే మేడ్చల్ మండలంలో కూడా పేద రైతులకు అక్కడ ఇచ్చిన పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈరోజు గట్కేసర్ మండలంలో పేద రైతులకు కానీ, చిన్నకారు రైతులకు కానీ, సన్నకారు రైతులకు కానీ, అదే మాదిరిగా ఉపాధి కోసం మహిళా సోదరిమణులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, వాళ్లకు ఉపాధి కోసం చెరుకు మిషన్లు కానీ, నూనె మిషన్లు కానీ, ఈ చెరుకు పనులు కానీ ఈరోజు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏది ఏమైనా మా మేడ్చల్ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలలో మేడ్చల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ రోజు ఇక్కడ కూడా జరిగింది. అదే మాదిరిగా మా ఎంపీపీ సుదర్శన్ రెడ్డి కానీ, మా బ్యాంక్ ఫ్యాక్ట్ సొసైటీ చైర్మన్ రామిరెడ్డి గారు కానీ, మిగతా మా సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా, స్థానిక వార్డు మెంబర్లు కూడా అందరం పెద్ద ఎత్తున ఏ ఊర్లో అయితే పేద ప్రజలు ఉన్నారో, రైతులు ఉన్నారో, పేద రైతులు ఉన్నారో, చిన్న రైతులు ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఉన్నారో, ఉపాధిగా లేకుంటే ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ మిషన్లు, ఎక్విప్మెంట్గా ఫ్రీగా ఉచితంగా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున మా సీఎం పెద్దలు కేసీఆర్ గారి ఆదర్శం. ఎందుకంటే గత 7 సంవత్సరాల సంది కూడా సాగునీరు, తాగునీరు, 24 గంటల కరెంటు, ఆసరా పింఛన్లు, ఇవన్నీ కూడా కళ్యాణ లక్ష్మి పెద్ద ఎత్తున మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన దాన్ని జరుగుతున్నాయి. కాబట్టి మనం కూడా మా ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ 5 మండలాలలో కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతాం. ఈ తర్వాత కూడా ఇంకా ప్లాన్ చేసి పెద్ద ఎత్తున ఎంత ఊర్లో ఎంతమంది ఉన్నా వాళ్ళకందరికీ ఉపాధి కోసం ఈ చెరుకు మిషన్లు, నూనె మిషన్లు, ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.